हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ना पेर अनुषा। ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి చాలా చాలా వండర్ఫుల్ సప్లిమెంట్ గురించి అండి, అంతే కాకుండా చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్, అది హెర్బలైఫ్ న్యూట్రిషన్ బీటా హార్ట్. బీటా హార్ట్ వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉంటాయి, అసలు ఎప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. బీటా హార్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, హార్ట్ హెల్దీ కొలెస్ట్రాల్ లెవెల్ని మెయింటైన్ చేయడానికి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. బాడీకి కొలెస్ట్రాల్ అనేది కావాలి, కానీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది ప్రాబ్లం. హై కొలెస్ట్రాల్ అనేది మనకి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా వస్తుంది. ఓకే, అందుకని మనం హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకోవాలి. హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ సమ్ టైప్ ఆఫ్ మెడికేషన్ అనేది కొలెస్ట్రాల్ని రిడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్లో 2 టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయండి, ఒకటి హెచ్డిఎల్ అండ్ రెండోది ఎల్డిఎల్. హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్, గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటారు. గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఏదైనా ఉంటే, బాడీలో ఎక్సెస్ ఏదైనా ఉంటే అది బయటికి పంపించడానికి గుడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి బ్లడ్ విజిల్స్ మధ్యలో వాల్స్కి అంటుకొని ఉంటుందండి. దీనివల్ల మనకి హార్ట్ డిసీజెస్ రావడానికి, స్ట్రోక్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఒక పర్సన్ హార్ట్, ఎవ్రీ హార్ట్ బీట్కి కొన్ని మిల్లీమీటర్ల బ్లడ్ని మనకి సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా పంప్ చేస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ద్వారా, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా హార్ట్ ఫంక్షనింగ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి హ్యాబిట్స్ ద్వారా బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం ద్వారా ఆర్టరీస్కి అండ్ అంతేకాకుండా బ్లడ్ ఫంక్షనింగ్కి, బ్లడ్ ఫ్లోకి డిస్టర్బ్ చేస్తుంది కొలెస్ట్రాల్ అనేది. దీనివల్ల మనకి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడానికి, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకని హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం ద్వారా హెల్దీ కొలెస్ట్రాల్ అనేది మెయింటైన్ అవుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో మెయింటైన్ అవుతుంది. ఓకే, మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బీటా హార్ట్ అనేది శాషెట్ రూపంలో ఉంటుందండి. ఇది వెనిలా ఫ్లేవర్లో ఉంటుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనంటే ఓట్ బీటా గ్లూకాన్ అండి. ఇది మనకి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి బీటా హార్ట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుందండి. ఇది కొలెస్ట్రాల్ లెవెల్ని నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనకి ఇందులో ఓట్ బీటా గ్లూకాన్ ఉంటుంది అని చెప్పాను కదా, ఇది 3 గ్రామ్స్ ఆఫ్ ఓట్ బీటా గ్లూకాన్ ఉంటుందండి. అంతేకాకుండా 6 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఓకే, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బీటా హార్ట్ అనేది హెల్దీ హార్ట్కి చాలా చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్ అండి. ఓకే, ఇది మరి ఎలా యూజ్ చేయాలి అని అంటే, మనకి 1 శాషెట్, ఈ షాషెట్ని మనకి 250 ml ఆఫ్ వాటర్లో కానీ లేదంటే షేక్తో పాటు కూడా మీరు మిక్స్ చేసి తీసుకోవచ్చు. మనకి 1 బాక్స్లో మనకి 15 శాషెట్స్ వస్తాయి. ఓకే, డైలీ 1 ప్యాకెట్ అనేది, 1 శాషెట్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇంకా ఈ వీడియోలో కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.